ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అంటూ నినాదాలు చేశారు. శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు పెదపాడలోని కరెంట్ కార్యాలయం వద్ద ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. అంటే ఏఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 3,660 కోట్ల మేర ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ఇవాళ రాష్ట్ర ప్రజలపై కరెంట్ ఛార్జీల భారాన్ని మోపింది. ఇది చాలా దారుణం. 2014-15 నుండి 2017-18 దాదాపు 4 సంవత్సరాల కాలానికి సంబంధించిన అధిక లోడ్ అనే పేరుతోటి ఈరోజు ఎక్కువ వినియోగం జరిగిందనే పేరుతోటి ఇవాళ కరెంట్ ఛార్జీల భారాన్ని ఎప్పుడో వాడిన కరెంటుకి ఈరోజు కరెంట్ ఛార్జీల భారాన్ని మోపడం చాలా దారుణం. ఇవాళ యూనిట్ కాస్ట్ చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. సామాన్య ప్రజానీక మీద దారుణమైన భారాలు పడతా ఉన్నాయి. ఇవాళ చిన్న వ్యాపారులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ప్రజలు కట్టుకోలేని దుస్థితిలో